మనసును బ్రతకాలని చెప్పేసి కోరుకుంటారు. రక్తం ఎవరిదైనది కాదు, మనం కూడా అంతే. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఈ తేడాలేమి చూడం, ఏ రోజుకి రక్తం, ఎవరిదో అది రక్తం, నాకు రక్తం ఇచ్చి నేను బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటాం. మరి వైద్యం డబ్బుకి కులం లేదు మతం లేదు, వడగళ్ళకి కులం లేదు మతం లేదు, వానికి కులం లేదు మతం లేదు, ఎవరినైనా సమానంగా చూస్తుంది. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పత్రం మన మధ్య కులాలు మతాలు భాషలు ప్రాంతాలు తేడాలు పెట్టి మనం తన్నుకు సచ్చేట్టు మనం మారణ కారణకు పాల్పడేట్టు ఈరోజు చేస్తూ ఉన్నాం. మరి అటువంటిది ఈ దేశాన్ని ఏం కాపాడుద్ది? మనం ఐక్యంగా ఉంటేనే కదా దేశం ముందుకు పోయింది. ఈరోజు చైనా లాగా కావాలనుకుంటున్నాం, అమెరికా లాగా కావాలనుకుంటున్నాం. మనం ఐక్యంగానే ఉండకుండా మన యొక్క తన్నుకు సంస్థ చైనా లాగే ఉంటాం, రష్యా లాగే ఉంటాం, కరగలేం. అందుకే ఈరోజు దేశానికి మానవ ధర్మం కావాలి, మన ధర్మం కాదు. మనందరం ఐక్యంగా ఉండే ధర్మం కావాలి, చీల చేసే ధర్మం కాదు. ఈరోజు బీజేపీ పరిపాలన ఆ రకంగా చేస్తుంది. ఈరోజు ఈ హైదరాబాద్ అదే పద్ధతి చేస్తుంది, గోడ్లకి లంబాడికి తగాదా పెట్టింది, హిందువులకి ముస్లింలకి తగాదా పెట్టింది. బోత్తులు ఏమవుతుంది? టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, లెఫ్ట్ పార్టీస్ లేవు, ఏం పార్టీ లేవు, ఎంఐఎం బీజేపీ. ఎందుకంటే రోజు పత్రులు తీసుకొని ఎలా మతకలహాలు సృష్టించాలని చెప్పేసి వాతావరణం సృష్టించిన తర్వాత లౌకిక పార్టీలకి వాటికి ఉంది ఇంకోటి పనే ఉంది. అభివృద్ధి గురించి, మానవత్వం గురించి, మనిషి గురించి, ఉద్యోగం గురించి, వాటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే ఇటువంటి పరిపాలన ఏ ప్రాంతంలో ఏ మూల ఈ దేశంలో ఉన్నా కానీ చేటు ప్రజలకు నష్టం. అందుకని ఈ పరిపాలన పోవాలి. ఈ పరిపాలన పోతే మంచి పరిపాలన వస్తుందనేం లేదు. రేపు కాంగ్రెస్ రావచ్చు, కాంగ్రెస్ బాగా పరిపాలన చేస్తుంది నేను చెప్పలేము. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ కూడా లోపాలు లేవని చెప్తాము. నేను చెప్పదలుస్తుంది ఈ కాంగ్రెస్ కన్నా, టీఆర్ఎస్ కన్నా, తెలుగుదేశం కన్నా, వైఎస్ఆర్ కన్నా ఈ పార్టీలు ఏ వచ్చినా కానీ బీజేపీ కన్నా మెరుగైన పార్టీలు అవుతాయి తప్ప వీటి కన్నా హీనమైన పార్టీలు కావు. మనం అంటుంటాం బతుకుంటే బలి సాకైనది బతకొచ్చు అని చెప్పేసి. ముందు బతుకుండాలా, ఆ తర్వాత ఏ ఆకు తినాలని మనం నిర్ణయించుకోవాలా. ఈ బీజేపీ ఉంటే ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇన్ని పార్టీలు ఇక్కడ ఎక్కామంటే బీజేపీయే కారణం. మనం ఇక్కడ మనగలగాలన్నా ఈ పార్టీ. అందుకని బీజేపీ ఏం చెప్తుంది? అపోజిషన్ విముక్ భారత్, అంటే అపోజిషన్ అంటే ప్రతిపక్షం లేని భారతదేశం కావాలట. ప్రతిపక్షం లేని భారతదేశం అంటే ఏమిటి? అటువంటి పక్షంలో ప్రతిపక్షం ఉంటేనే విమర్శించేవాడు ఉంటేనే ఏదైనా కష్టం లేదు జరుగుతుంది, లేకపోతే జరగదు. ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉందా, కాంగ్రెస్ ఉందా, సిపిఎం ఉందా, ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షంలో ఉండి విమర్శ చేస్తుంటేనే ఏదైనా న్యాయం జరుగుతుంది, లేకపోతే కాదు. కానీ ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది. అలాగే ఈ దేశాన్ని శాస్త్రం ఆధారంగా ముందుకు పోవాలి, సైన్స్ ఆధారంగా. ఇప్పుడు రైలు వేయాలంటున్నాం, విమానం వేయాలంటున్నాం, సిసిఐ పెట్టాలంటున్నాం, ఇవన్నీ పెట్టాలంటే సైన్స్ బాగా పెరగాలి. మన పిల్లలందరూ సైంటిస్టులు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఆ రకంగా దేశం ముందుకు పోవాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్న సైన్స్ అక్కర్లేదట. ఈ మధ్య మీరు అందరు పేపర్లో చూసుంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు గర్భ సంస్కార్ అని చెప్పేసి కొత్త కొత్త పెట్టారు. గర్భ సంస్కార్ అట, అంటే మన పిల్లలందరినీ తల్లులు ఎలా తయారు చేయాలంటే శివాజీలాగా తయారు చేయాలి, రాముళ్ళలాగా తయారు చేయాలి, లక్ష్మణుల్లాగా తయారు చేయాలి, రాణా ప్రతాపుల్లాగా తయారు చేయాలని చెప్పేసి తయారు చేయాలంటే ఎట్లా చేయాలట? సుభద్ర గర్భం అన్నప్పుడు అర్జునుడు వచ్చి యుద్ధం ఎలా చేయాలో చెప్పాడట. అభిమానుడు గర్భంలో ఉన్నాడు, అర్జునుడు చెప్తున్నాడు యుద్ధంలోకి అభిమానులు పద్మవ్యూహంలోకి ఎలా పోవాలో చెప్పాడట. ఎలా పోవాలో చెప్పిన తర్వాత ఆమె నిద్రపోయిందంట, నిద్రపోతుందని చెప్పేసి ఈయన చెప్పడం మానేసి వెళ్ళిపోయాడట. లోపల ఉన్న అభిమానుడు పద్మవ్యూహంలోకి ఎలా పోవాలో విన్నాడట, నేర్చుకున్నాడట. అందుకని మహాభారత యుద్ధంలో పద్మవ్యూహంలోకి పోయాడు, పోవడం తెలిసింది కానీ వెనక్కి రావడం తెలియదు, అక్కడ చచ్చిపోయాడు యుద్ధంలో. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మా తల్లులారా, తల్లులు చెప్పలేరు, డాక్టర్లు చెప్తున్నారు, అయ్యా ఎవరైనా గర్భం ధరించిన స్త్రీ మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళకు ఉపదేశం చేయండి, గర్భంలో ఉన్న బిడ్డ వింటుంటారు, ఒరే బిడ్డ, వసే బిడ్డ, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కావాలి, శివాజీ లాగా కావాలి, రాముడి లాగా కావాలి, రుద్రమదేవి లాగా కావాలి అని చెప్పేసి చెప్పండి. వాడు కడుపులో అది విని విని అటువంటి వాళ్ళలాగా బయటకు వచ్చేస్తారు, ఈ దేశం బాగా ముందుకు పోదని చెప్తున్నారు. ఇది వాడు చెప్పే శాస్త్రం. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇవన్నెందుకయ్యా, ఆ డాక్టర్ అక్కడ కూర్చొని ఉండే